చెప్పిన అబద్ధమే మళ్లీ మళ్లీ చెబితే నిజమైపోతుందనే భ్రమలో ఉన్నారు రామోజీ దాంట్లో భాగంగానే ఎస్సీ ఎస్టీల బతుకుల్లో జగనన్న కారు చీకట్లంటూ ఇంతకుముందు ఎన్నోసార్లు రాసిన అసత్య కథనాన్ని మరోసారి అచ్చేసింది ఈనాడు అయితే ఈనాడు రాసిన అసత్య కథనంలోని ఎలాంటి నిజాలు లేవని స్పష్టం చేశాయి డిస్కమ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీల జీవితాల్లో కరెంటు వెలుగులు ప్రసరిస్తున్నాయని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ కాలనీల్లో ఎస్టీ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన వారందరికీ ఉచిత గృహ విద్యుత్ పరిమితిని వంద యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లకు పెంచింది చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ కంటే రెట్టింపు యూనిట్లు ఎక్కువగా ఇస్తోంది అర్హతనే ప్రామాణికంగా తీసుకుని వినియోగదారులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది వినియోగదారుల ధృవీకరణ పత్రాలను డిస్కంల క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నారు అర్హత ఉంటే ఎవరికీ తిరస్కరించలేదు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న కరెంటు సబ్సిడీ కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దీనికోసం రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేస్తోంది అర్హత ఉన్న ఎవరికీ విద్యుత్ రాయితీ ఎత్తేయలేదు సాంకేతిక తప్పిదాలు క్షేత్రస్థాయి వాస్తవాలలో తేడాలేమైనా ఉంటే డిస్కంల స్థానిక అధికారుల దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సరిదిద్ది అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూర్చుతున్నారు ఎవరికైనా రాయితీ అందకపోతే గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించాలని సూచిస్తున్నారు డిస్కం అధికారులు అక్కడున్న సిబ్బంది అర్హులకు దరఖాస్తు నింపడంలో అవసరమైన ధృవపత్రాల జారీలోనూ సాయపడతారు వాస్తవాలు ఇలా ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లేలా ప్రజలను పక్కదోవ పట్టించేలా నిజాలను దాచి ఈనాడు పత్రిక అబద్ధాలను వచ్చేసింది